गणेशाय नमः मालाङ्कुण्डीं चड्ढमुरं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं नमाम्यहम् नमाम्यहं ह्रींकारासनगर्भितानलशिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां वरदारुणीं वरसुधां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमं कुशधरां सद्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं शान्ताकारं भुजकषयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్ం త్రినేత్రం షోళం వజ్రం ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచంఠాం ప్రళయ హుతవహం శాంకుశం వామభాగే నాణాళంకారయక్తం స్ఫటికమిభం పార్వతీశం నమామి శ్రీ శ్రీకార్తిక దామోదరాయ నమోనమాయితే భగవతనుగ్రహంచేత పురాణంలో ఈరోజు ఇరవై ఐదవ రోజుగా ఇరవై ఐదవ అధ్యాయాన్ని మనం చెప్పుకునే ప్రయత్నాన్ని చేస్తూ వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతాలలో ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని అంబరీషోపాఖ్యానానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు మనం తుప్ తు. తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం అయితే ఈరోజంతా కూడా అంబరీషుడి యొక్క కథ అంబరీషుడు మనం దాకా చెప్పుకునే కథలో ఏం చేశాడు అంటే కనుక ఏకాదశి చాలా గొప్ప మహాపర్వదిన అని చెప్పేసి ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశి కాబట్టి ద్వాదశి రోజున ఎవరికైనా భోజనం పెట్టి మాత్రమే భోజనం చేయాలి కాబట్టి దూరవాసురుడు వెళుతూ ఉంటే దూరవాసురుడు లాంటి బ్రాహ్మణుడు లభించేడు కాబట్టి ఆయన్ని అయ్యారే పొద్దున నాకు ద్వాదశి భోజనానికి రండి బ్రాహ్మడుగా అని చెప్పేసి ఆయన్ని దుర్వాసురుని బ్రాహ్మణుడిగా పెట్టుకోవడం ఆ తర్వాత ఆ దూరవాసురుడు పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ సమయానికి అంటే ద్వాదశి గడలు వెళ్ళే సమయానికి రావకపోవడం పొద్దున్న సమయంలోనే ద్వాదశి సమయం వెళ్ళిపోవడం ఆ సమయంలో ఈ అంబరీషుడికి ఈ దూరవాసుడు వచ్చేదాకా ఆగాల లేదా ద్వాదశి పాలన చేసేయాలా చేస్తేనేమో దూరవాసుడు కోపం వస్తుంది చేయకపోతేనేమో ఈ యొక్క ఏకాదశి నియమాన్ని ద్వాదశి పారణని అవహేళన చేసి విష్ణుమూర్తిని అవహేళన చేసినటువంటి పాపం వస్తుంది అధ్యత ఇక్కడ విష్ణుమూర్తి యొక్క పూజా నియమ ప్రకారంగా చేయవలసినటువంటి ధర్మం లేదా దూరవాసురుడు వచ్చేదాకా ఆగి మనం భోజనం చేయాలా అనేటటువంటి ఒక సందిగ్ధత ఏర్పడింది ఈ పడదాకా కూడా మనం నేను కథ చెప్పుకున్నాం అయితే సాధారణంగా ఇక్కడ ఎవరిది తప్పు అన్నట్లయితే కనుక తప్పు అంబరీషుడిది కాదు దుర్వాస మహర్షిదే అయితే దుర్వాసుడు ఎందుచేత ఆ రకంగా వ్యవహరించాడు అన్నట్లయితే కనుక ఇక్కడ ఎవరి కోణంలో వాళ్ళకి ఒక ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా ఏంటంటే మన కోణంలో మనం ఒక రకంగా ఆలోచిస్తాం అవతల వాళ్ళ కోణంలో అవతల వాళ్ళు ఆలోచిస్తారు ఎవరి కోణంలో వాళ్ళు అనుకోకూడదు వాళ్ళకి రైటే ఇక్కడ వీళ్ళ కోణంలో దూరవాసుడు ఏమనుకున్నాడంటే పొద్దున ఏడున్నర కల్లా ద్వాదశి వెళ్ళిపోతుంది కాబట్టి నేనేం చేస్తాను ఏడయ్యేసరికల్లా అనుష్ఠానం పూర్తి చేసేసుకుని ఏడు ఏడు పది కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేను చకటగా ఐదు నిమిషాల్లో భోజనం చేసేస్తాను మిగతా సమయంలో ఆయన భోజనం చేసేస్తాడు అంబరీషుడు అంచేత ఈ కార్తీక మాసం కాబట్టి నా అనుష్ఠానాన్ని నేను పాడు చేసుకోవడం ఏంటి అంచేత సమయానికి భోజనానికి వెళ్దాం అని అనుకున్నాడు అంబరీషుడు ఏమిటి ఏడైపోయింది ఏడు పది అయిపోయింది ఇంకా రాలేదు ఆయన వచ్చి భోజనం చేసి ఆ తర్వాత నేను చేసేటట్టు ఈ సమయంలో ద్వాదశి పోతుంది కదా అని కంగారు పడిపోయి ఆయన ఆయన కంగారులో ఆయన ఉన్నాడు అంటే ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచించేది కరెక్టే మనం కూడా ఏమిటా అంటే కనుక మన జీవితంలో ఒక రకంగా ఏమిటంటే కనుక ఈర్ష్య ద్వేషం అసూయ కోపం ఇవన్నీ కూడా మనకుంటూ ఉంటాయి మన కోణంలో మనకి అది కరెక్టే అవతలవాడి మీద అసూయ పడ్డం ద్వేషపడడం ద్వేషపడ్డం కోపడ్డం కానీ అవతలవాడి కోణంలో అది కరెక్ట్ కాదు అసలు సాధారణంగా మనిషి పాడైపోవడానికి గల కారణమే అసూయ అసలు ఈ ప్రపంచంలో అసూయ అనేది కనుక లేకపోతే మొత్తం అందరూ ఐకమత్యంగా ఉంటారు అసలు నాది నీది స్వార్థం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి ఇవన్నీ ఎక్కడ ప్రారంభం అవుతాయంటే అసూయతోటి ఇవన్నీ ప్రారంభమవుతూ అవుతూ ఉంటాయట సాధారణంగా మనిషికి ఏమిటంటే తనకు కావలసిన సుఖాలన్నీ ఉంటాయి కానీ ఎందుకు సంతృప్తి పడటం లేదు మనిషి అది తెలుసుకోవాలి ఇంచేతనంటే మనిషికి కావలసింది ఏమిటి చెప్పండి ఫస్ట్ ప్రధానంగా కావాల్సింది ఏమిట్రా అంటే కనుక మనిషి బతకాలంటే ఫస్ట్ గాలి ఊపిరి ఆడపోతే చచ్చిపోతాడు క్షణం కనీసం ఒక్క నిమిషం ఒక అర నిమిషం ఊపిరి ఆడపోయినా మనిషి చచ్చిపోతాడు కదా కాబట్టి మనిషి చాలా ప్రధానమైనది జీవితంలో ఏమిటి గాలి గాలి ఉచితంగానే వస్తుంది నీది కాదు నాది కాదు ఎవరిది కాదు నిజంగానే గాలి కూడా డబ్బుల్లాగా సంపాదించుకుని దాచుకోవాల్సిందైతే అసలు ఈ సృష్టిలో పెద్ద విధ్వంసాలే జరిగిపోయేవేమో సరే భగవంతుడు ఏం చేశాడు అంటే కనుక అలాంటి ఆక్సిజన్ని గాలిని మనకు ఉచితంగానే ఇచ్చేసాడు గాలి తర్వాత మనిషి బతకడానికి నిలబెట్టేటటువంటిది ఏమిటి మంచినీళ్ళు తాగకపోతే ఎక్కువసేపు చనిపోతాడు ఒక రెండు మూడు రోజుల పాటు మంచినీళ్ళు తాగలేదనుకోండి ఇంకంతే అంటే రెండో ప్రధానమైనటువంటి మనిషి బతకడానికి చాలా కావాల్సింది ఏంటి మనిషికి రెండోది అంటే కనుక నీరు నీరు కూడా మనకి సమృద్ధిగా ఇచ్చేసాడు అక్కడక్కడ అయితే కనుక నీరు లభించకపోయినా కూడా మనకి అదృష్టం వది గోదావరి నదులు ఉన్న కారణం చేత దేశం అంతా కూడా అన్ని చోట్ల మ్యాక్సిమం నీరు లభిస్తూనే ఉంటుంది సరే ఏది ఏమైనా కూడా జలం రెండోది అయితే ఇది కూడా మనకు ఉచితంగానే భగవంతుడు నదుల ద్వారా ఇచ్చేసాడు అయిపోయిందా అంటే ఒకవేళ నదుల ద్వారా ఇవ్వకపోయినా వర్షించేనే కొరి కురిపిస్తున్నాడు మనకి అంటే గాలి నీరు చాలా ప్రధానం మనిషికి రెండు కూడా భగవంతుడు ఇచ్చేసాడు ఇక మూడో ప్రధానమైనది ఏమిటి ఆహారం లేకపోతే ఎక్కువ కాలం బతకలేడు ఒక వారం బతికితే బతకచ్చేమో లేదా పది రోజులు బతికితే బతకచ్చు ఇంకా మహానుభావులు ఎవరైనా నెలలు బతికిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఉన్నారేమో కానీ ఆహారం లేకపోతే ఎక్కువ కాలం బతకలేరు కదా మరి ఈ ఆహారాన్ని కూడా భగవంతుడు ఏం చేశాడు సాధారణంగా భగవంతుడు ఆహారాన్ని ఇచ్చేసాడు అందునే చూడండి మనకి మొల మొక్కలు కానీ లేకపోతే విత్తనాలు కానివన్నీ కూడా సహజ సిద్ధంగానే భగవంతుడు సృష్టిలో పెట్టేశాడు కాబట్టి మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనం ఏమీ చేయక్కర్లేదు మనం విత్తనం వేస్తే నీళ్ళు పోస్తే ఆ భూమే చగ్గానే పంటను ఇస్తుంది అంటే మూడో ప్రధానమైనటువంటిది ఏమిటి ఆహారం ఆహారం కూడా మనకి ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పండించుకోవడానికి మనకు కనిపించిన భూ ప్రాంతం అంతా కూడా పంట పండించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చేసాడు కదా ఎక్కడైతే అక్కడక్కడ కొండలు అవి ఉంటాయి కొండల్లో కూడా పంటలు పండుతున్నాయి మధ్యకాలంలో పండించే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి సరే ఏది ఏదేమైనా కూడా మనకి చాలా రకాల ఔషధాలన్నీ కూడా కొండలోనే దొరుకుతాయి మరి సరే ఏ రకంగా చూసుకున్నా సరే మనిషికి చాలా ప్రధానమైనటువంటివి ఏమిటవి అంటే కనుక గాలి నీరు ఆహారం ఇవి మూడు కూడా మ్యాక్సిమం భగవంతుడు ఇచ్చేసాడు వీటి గురించి పెద్ద ఇవి మూడు లేకుండా ఎవరు మనిషి లేరు ప్రస్తుత కాలంలో ఆహారం లేని మనిషి ఆహారం తినకుండా చనిపోయే పరిస్థితులు కాలంలో తగ్గిపోయాయి కదా పూర్వకాలం ఉండేవి కానీ ప్రస్తుతం ఆహారం ఎక్కువైపోయి చనిపోతున్నారు అంటే ఎక్కువ తినడం వల్ల షుగర్లు అవి పెరిగిపోయి చనిపోతున్నారు హార్ట్ అటాక్లు వచ్చేసి అంటే తిండి లేని పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి భగవంతుడు తిండి కూడా ఇచ్చేసాడు భగవంతుడికి మనకి కావలసినంత అంతే ఇంకా కావలసినవి ఏంటి గుడ్డ బట్ట కట్టుకోవడానికి బట్ట ఎన్ని కావాలండి బట్టలు ఒక మనిషికి పూర్వకాలం అయితే నాలుగు గోచులతో మొగాలు గడిపేసేవారు నాలుగు చీరలతో ఆడవాళ్ళు గడిపేసేటటువంటి వారు ప్రస్తుతం అలా కాదు కదా ఎన్ని బీరువాలు ఉన్నాయో తెలియదు ఈ బయటికి వెళ్ళావు పండగ వచ్చినప్పుడల్లా కొత్త కొనేస్తూ ఉండాలి అంటే ఇంక పండగ అంటే బట్టలు కొనుక్కోవడమే అది పండగ మనకి మన జీవితంలో పండగ అంటే ఏంటంటే డబ్బులు తగలేయడం పొడి ఆ కొనుక్కున్నటువంటి బట్టలు ఏమైనా కూడా శుభ్రంగా పెడతావా అంటే కనుక కట్టేసేయడం విప్పేయడం పాడేయడం గుట్టలు తయారు చేయడం ఇంట్లో వాషింగ్ మిషన్లు రకరకాలు వాటి గురించి పెద్ద హడావడి ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే ఎక్కడ చూసినా గుడ్డ మొక్కలే ఎక్కువ గుడ్డ మొక్కలు ఉండడం చాలా ప్రమాదకరం తెలుసా మీకు ఆ విషయం ఇంట్లో బ్యాక్టీరియా అంత గుడ్డ మొక్కలే పట్టుకుని ఉంటుంది అందుకనే కాటన్ అనేటటువంటి దాన్ని మడి వస్తువు మడికి ఈ యొక్క కాటన్ చూడండి అందుకనే సిల్క్ బట్టలు వేరు పట్టు బట్టలు వేరు కాటన్ బట్టలు వేరు మడికి పట్టు బట్టలు పట్టుకుంటారు కారణం ఏంటంటే పట్టు వదిలేస్తుంది దేన్నైనా సరే కానీ కాటన్ అలా కాదు ప్రతిదాన్ని పడు అందుకని మనకు బ్లడ్ ఏదైనా కారిపోతుంది అనుకోండి చిమ్ము కానీ నెత్తురు కానీ కారుతుందని ముందర కాటనే పెడతారు కారణం పట్టుకుంటుంది అది అందుచేత ఏమిటంటే పట్టుకునేటటువంటి గుణం ఉండేటటువంటిది బ్యాక్టీరియాల్ని ఫంగస్లు కూడా పట్టుకుని ఉండేటటువంటిది ఈ యొక్క మనం వాడేటటువంటి బట్టలకు ఉంటాయి కాబట్టి విపరీతంగా బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నా కూడా అవి ఆరోగ్యానికి మంచిది కాదు ఎవరైనా సరే వాటిని ఉతికి అందంగా విస్తరి చేసి లోపల పెట్టుకునే వాళ్ళకి తప్ప అందంగా బట్టలు వాడుకునే ఓపుకుంటే తప్ప లేకపోతే బట్టలు కూడా అన్ని అవసరం అసలు మనిషికి అన్ని బట్టలు అవసరం లేదండి ఫస్ట్ నిజంగా కనుక బాగా జ్ఞానవంతులు తెలియని వాళ్ళు గట్టిగా ఒక ఆరేడు జతల నుంచి ఎక్కువ పెట్టుకోరు వాటిని రొటేషన్ చేసుకుంటారు మనం కాలంలో కూడా చదువుతున్నాం కదా కొంతమంది మైక్రోసాఫ్ట్ ఈసీఈఓలు వీళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే మీరు ఒకే రంగు బట్టలు ఎందుకు వేసుకుంటారు ఏంటంటే కనుక వాటి గురించి వెతికే అంత ఖాళీ నాకు లేదు రంగులు సెలెక్ట్ చేసు లేకపోతే కనుక రంగులు రకరకాల రంగులు బట్టలు అనుకోండి రోజు ఈ రంగు వేసుకోవాలి ఈ రంగు వేసుకోవాలని పది నిమిషాలు ఆలోచించాలి అంటే ఒకవేళ బట్టల షాప్కి వెళ్ళామనుకోండి బట్టల షాప్లో కూడా ఏ రంగు బాగుంటుంది ఏ రంగు బాగుంటుందని బట్టలు వేసుకోవడం లేకపోతే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి వేసుకోవడం వేసుకురావడం ఇది నచ్చలేదు అది నచ్చలేదు అనడం అంటే ఇదంతా కూడా బట్టలు కొనేటప్పుడు టైం వేస్ట్ స్నానం చేసాక బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి టైం వేస్ట్ ఇదంతా టైం వేస్ట్ పనులు ఎందుకని చెప్పేసి ఒకే రంగు టీషర్ట్ వేసుకుంటాను నేను నాకు టైం చాలా అని చెప్పాడు ఒక మహానుభావుడు ఆయన మనకి ప్రస్తుతానికి పెద్ద పెద్ద అంటే మనకి మైక్రోసాఫ్ట్లు వాటిని వీటిని వ్యవస్థ చేసి వ్యవస్థాపకులందరూ కూడా అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి వాళ్ళు తలుచుకుంటే కొన్ని వందల బట్టల షాపులు కొనుక్కోవచ్చు వాడిని షాపింగ్లు చేయాలనుకుంటే కానీ అంత ఐశ్వర్యవంతులు అంత కుబేరులు అంత జ్ఞానవంతులు కూడా బట్టల విషయంలో చాలా నిర్ణయం తీసుకున్నారు అంటే ఈ రంగు బట్టే వేసుకుంటాను నేను ఇంత నాకు కాలం విలువైంది బట్ట సెలెక్టింగ్ వల్ల కాలం పాడవుతుంది నాకు అని అంటే ఇక్కడ ప్రధానంగా మనిషికి బట్టలు కూడా అవసరం లేదు నాలుగైదు జతలు గట్టిగా ఆరు జతలు మించి అవసరం లేదు వాటిని రొటేషన్ చేసుకుంటూ ఉండడం ఒక ఆరు నెలలకు సంవత్సరానికి తీసేసి బయట పాడేయాలి లేదా ఎవరికైనా వేసుకోవడానికి ఇచ్చేయాలి లేని వాళ్ళకి లేదా ఇంట్లో తుడుచుకునే గుడ్డల కింద వాడుకునే వాటి కింద వాడేసుకోవాలి తప్ప అవే సంవత్సరాల ద్వారా దాచుకోమని ఎక్కడ చెప్పలేదు మనకి ఎందుకు సంవత్సరాల దాన్ని ఇప్పుడు బట్టలు దాచుకుంటున్నామయ్యా అంటే కనుక మనం విపరీతంగా కొనేసుకోవడం వల్ల కొనుక్కొని మళ్ళీ రావడానికి దగ్గర రెండు నెలలు పడుతుంది ఈ రెండు నెలల లోపు ఎన్నిసార్లు వాడతాం నాలుగు సార్లు కూడా సంవత్సరానికి వాడడం అబ్బే మొన్న కన్నాను కదా కొత్త బట్టలు అని చెప్పేసి బయట పాడేయం పాడేయడానికి ఇబ్బంది వేసుకోవడానికి అంటే ఎలా తయారవుతుంది అంటే కనుక మెయింటెనెన్స్లు ఎక్కువైపోతున్నాయి అంచేత ఇంట్లో ఎన్ని తక్కువ వస్తువులు ఉంటే అంత అదృష్టవంతులు అంత అంత ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ఇంట్లో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే కనుక అంత అశాంతి ఉంటుంది అందుకనే చూడండి మీకు కూడా మీరు ఎప్పుడైనా ఆలయాలు కానీ టెంపుల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద పీఠాలకు కానీ భవనాలకు కానీ లేకపోతే ఈ ఆశ్రమాలకు కానీ వెళ్ళినప్పుడు చూడండి మీకు అక్కడ ఏముండదు ప్రశాంతంగా చక్కని విగ్రహం ఉంటుంది చుట్టూ అంత ప్రశాంతంగా ఖాళీగా ఉంటుంది ఏ వస్తువులు లేకుండా ఎక్కువగా ఖాళీగా ఉండేటటువంటి హాల్స్ ఉంటాయి అక్కడ కూర్చున్నారనుకోండి మీకు ఏమనిపిస్తుంది ఆ భయ అంత ప్రశాంతంగా ఉందండి అనిపిస్తుంది అదే మీరు ఒక ఉద్యానవనంలోకో లేకపోతే ఒక మంచి అంటే ఒక పార్కు లాంటి చోట్లకో ఒక పెద్ద గ్రీనరీ ఉన్న ప్రాంతంలోకి వెళ్ళండి కూర్చుంటే మీకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది సముద్రం దగ్గరికి వెళ్ళండి బీచ్ వాటికి ఆడ కూర్చోండి మీకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది కారణం ఏంటో తెలుసా అక్కడ ఎక్కువ వస్తువులు లేకపోవడం ఇదే పెద్ద రహస్యం మీకు ఎక్కడైతే ఎక్కువ వస్తువులు కనపడుతూ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా మైండ్ అవుతూ ఉంటుంది ఒక వస్తువు ఇంకో వస్తువు మీద ఇంకో వస్తువు ఇంకో వస్తువు మీదకి ఎలా చలన మారు మారుతూ వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి అన్వేషిస్తూ ఉంటూ ఉంటుంది మనిషి మనిషి యొక్క మైండ్ అందులోను ఇతరుల యొక్క వస్తువుల కన్నా మన వస్తువులు కన్నా ఇతరుల యొక్క వస్తువులు అంటే ఇంకా ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటుంది ఎవరింటికైనా వెళ్ళామనుకోండి వాళ్ళు ఒక హాల్లోనే ఎందులో కూర్చోబెట్టారు అనుకోండి అందులో రకరకాల ప్రైజులు గిఫ్ట్లు రకరకాల కొత్త కొత్త వస్తువులు కొత్త వెరైటీలు ఉన్నాయనుకోండి ఫస్ట్ మైండ్ అంతా కూడా వాటినే చూస్తూ వాటిని ఆలోచిస్తూ ఇది ఎక్కడది ఇది ఎక్కడది ఇది ఎలా సంపాదించేది ఇది ఎక్కడొచ్చింది అంటే అక్కడ వాడు ప్రశాంతంగా ఉండడు అందుచేత ఎక్కడైనా సరే ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుందంటే కనుక తక్కువ వస్తువులు ఉన్న వాళ్ళు ఉంటుంది అలాగే మన ఇంట్లో కూడా మనకి తక్కువ బట్టలు తక్కువ వస్తువులు తక్కువ వ్యవహారాలు ఉన్నప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉంటాం తక్కువ పరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు తక్కువ పరమైనటువంటి కోరికలు ఉన్న వాళ్ళు ఇంకా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటి తిండి బట్ట నీరు గాలి ఇవి చాలా ప్రధానం తర్వాత సత్సంబంధాలు ఫ్యామిలీ రిలేషన్స్ కదా ఇవన్నీ భగవంతుడు ఫ్రీగానే ఇచ్చేసాడు మనకి కదా చాలా అవసరానికి తగ్గ ఇచ్చేసాడు కానీ వాటితో సంతృప్తి పడతాడా లేదు ఇంకా నాకు ఏదో కావాలి ఇంకా నాకు కార్లు కావాలి ఇంకా నాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి ఇంకా నా ఒక అంతస్తు బిల్డింగ్ సరిపోదు రెండు మూడు అంతస్తులు ఐదు అంతస్తులు మళ్ళీ పైనుంచి కిందకి ఎక్కలేడు కింద నుంచి పైకి ఎక్కలాడి కాళ్ళు నొప్పులు లిఫ్ట్లు రకరకాల వ్యయ ప్రయాసాలు కానీ కోరిక వీడిదే కానీ ఆ కోరిక అనుభవించే ఓపిక వీడి ఉండదు అనుభవించలేని ఓపిక లేనప్పుడు కోరికలు ఎందుకు పుట్టాలి ఎవరికైతే అనుభవించే యోగ్యత ఉంటుందో వాడికి కోరిక ఎందుకు కట్టేస్తారావురా బిల్డింగ్లు అంటే కనుక ఇచ్చేయడానికి లేకపోతే ఏదో చేసేయడానికి లేకపోతే నాకు ఇంత బాధ బాగుంటుందని చెప్పుకోవడానికి తప్ప వీడికి అవసరమే కాదు వీడు దొలడానికి కాదు వీడు అనుభవించడానికి కాదు ఎందుకురా అంటే డాంబిక ప్రదర్శన నా నా స్టేటస్ ఎంత గొప్పదని చెప్పుకోవడానికి అంటే ప్రధానంగా మనిషి ఎదుటివాడికి ఉంది నాకు లేదు నాకుంది ఎదుటివాడికి చూపించాలి ఈ యొక్క ప్రాధాన్యత తప్ప ప్రాధాన్యత తప్ప తనకి ఏం కావాలో తెలుసుకుని మాత్రం మనిషి బతకటం లేదు దీనివల్లే మనశ్శాంతి లేదు ఇలాగే ఉన్నారు మనుషులందరూ ఇలాగే ఒకానొక సమయంలో ఏం జరిగింది అంటే కనుక ఇలాగే ఒక శత్రువులు ఉన్నారు ఇద్దరు శత్రువులు వాళ్ళు ఏమంటారు అంటే మొట్టమొదటి మిత్రులే ఎప్పుడు వాళ్ళకి ఏవి లేనప్పుడు ఏ డబ్బు లేనప్పుడు వాళ్ళిద్దరు మిత్రులే ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కూడా సంపాదించడం మొదలు పెట్టారో వ్యాపారం చేయడం మొదలు పెట్టారో ఒకరికొకళ్ళకి విపరీతమైనటువంటి ఈ యొక్క ఒకళ్ళ మీద ఒకరికి వాడికన్నా నేను బాగా ఎదగాలి నేను కన్నా వాడు బాగా ఎదగాలనేటటువంటి తాపత్రయం బాగా పుట్టింది ఇలా కొంత కొంతకాలానికి ఒకళ్ళ మీద ఒకరికి వాడికి నాకన్నా పెద్దది ఉంది నా వాడికి నాకన్నా ఎక్కువ ఆస్తుంది వాడికి నాకన్నా ఎక్కువ డబ్బు ఉంది అనేటటువంటి ఈర్ష్య ద్వేషం అసూయలు పుట్టేట అసూయ ఎప్పుడైతే పుట్టిందో అదే పతనానికి కారణం ఈ అసూయ పుట్టిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారయ్యా అంటే కనుక ఇలా కాదురా బాబు భగవంతుని తపస్సు చేద్దాం తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకుని అప్పుడు వరాలు అడుగుదామని చెప్పేసి తపస్సు చేయడం మొదలుపెట్టేట ఒకడు ఒకడు తపస్సు చేస్తూ ఉంటే ఇంకోటి కూడా వాడిని చూసేవాడు బాబు వీడు తపస్సు చేసేసి భగవంతుని ప్రత్యక్షం చేసేసుకుని వరాలన్నీ అడిగేస్తాడు అది నేను కూడా తపస్సు చేసేస్తాను నేను కూడా ఆయనకన్నా ఎక్కువ తపస్సు చేసేసి ఇంకా ఎక్కువ వరాలు పొందేస్తానని చెప్పేసి వీడు తపస్సు చేయడం మొదలు పెట్టాయంట అంటే వీళ్ళిద్దరూ కూడా తపస్సు చేయడమే మొదలుపెట్టారు తపస్సు చేయడం మొదలు పెడితే మొట్టమొదట ఎవడైతే తపస్సు చేయడం ప్రారంభించాడో వాడి దగ్గరికి బ్రహ్మగారు వచ్చి ప్రత్యక్షమయ్యట ప్రత్యక్షమయ్యి ఏమయ్య నువ్వు దేనికోసం తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి అని అడిగేట అడిగితే సరే నా కోరికేంటో చెప్తాను కానీ వాడు కూడా నాకు మీకోసం తపస్సు చేస్తున్నాడు కదా వాడికి ప్రత్యక్షం అయ్యారా అని అడిగేట ఇంకా లేదురా బాబు నువ్వే మొట్టమొదట మొదలు పెట్టావు కాబట్టి ముందర నీ దగ్గరికి రావాలని చెప్పి నీ దగ్గరికి వచ్చాను నీ కోరికేంటో చెప్పావు అనుకో తీర్చేసి తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి వాడి కోడి కోరిక తీర్చున్నాను అన్నట్ట సరే ఓ పని చేయండి వాడి దగ్గరికి వెళ్ళండి వాడి దగ్గరికే ముందర వెళ్ళి వాడి కోరిక ఏంటో తెలుసుకోండి వాడు ఏదైతే కోరుకుంటున్నాడో దానికి రెండు రెట్లు నాకు ఇవ్వండి ఇదే నా వరం అని అడిగేట సరే బాగుందిరా బాబు చాలా బాగుంది మీ యొక్క ఆలోచన సరే అని చెప్పేసి బ్రహ్మగారు రెండో వాడి దగ్గరికి వెళ్ళాట రెండో వాడి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షం అయ్యేట అయిన తర్వాత ఆయన అడుగుతున్నట్ట చాలా సంతోషం ముందర మీరు వాడి దగ్గర ప్రత్యక్షం అయ్యారా వాడి దగ్గర కలిసారా అని అడిగేట అవునరా కలిసాను వాడి కోరికలు కోరుకున్నాడట ఏం కోరిక కోరుకున్నాడు అన్నట్ట ఏమి లేదురా నువ్వే కోరికైతే కోరుకుంటావో దానికి రెండిట్లు వాడికి కలగాలని చెప్పేసి కోరుకున్నాడు అన్నట్ట అవునా అలా కోరుకున్నాడా అమ్మ దుర్మార్గుడు సరే అయితేను వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని వీడు ఏం చేశారంటే వీడు ఐశ్వర్యం కోరుకున్నాడు అనుకోండి డబల్ అయిపోతుంది వాడికి వీడికి ఏదైనా వస్తువులు వాహనాలు కొనుక్కుంటే డబల్ అయిపోతుంది వీడికి ఏమన్నా వాడికి డబల్ అయిపోతుంది అది వాడి కోరిక అంచేత వాడి తెక్క తీర్చాలంటే ఏం చేయాలి వీడేం కోరుకున్నాడంటే వాడి తెక్క తీర్చడానికి నాకు కన్ను పోవాలి అని కోరుకున్నాడు చూసారా అంటే వాడు ఉద్దేశం ఏంటి నాకు ఒక కన్ను పోతే డబల్ వాడికి రెండు 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 వేలు పోతాయి కాబట్టి ఈ రకంగా నేను ఈ కోరిక కోరుకుంటే నాకు కన్ను పోయినా పర్వాలేదు ఇంచేత పక్కడు రెండు వేలు పోతున్నాయి కదా అదే ఆనందం వీడికి అని కోరుకున్నాడు కోరుకుంటే ఏం జరిగింది అంటే కనుక వీడికొ కన్ను పోయింది బ్రహ్మగారు వీడికి ఒక కన్ను తీసేశాడు తీసేస్తే వాడికి వెంటనే ఇమీడియట్లీ రెండు కళ్ళు పోయాయి పోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మగారు ఏరా అని అడిగాడు అడిగితే ఏదేంటి నా రెండు కళ్ళు పోయాయి ఏం జరిగింది అన్నట్టు నువ్వే కదరా బాబు వాడు ఏం కోరుకుంటున్నాడు దానికి రెండిట్లా వాళ్ళు కోరుకున్నావు అధ్యయత వాడికి ఒక వాడికి ఆ కన్ను పోవాలని కోరుకున్నాడు అధ్యత నీకు రెండు కళ్ళు పోయాయి అన్నట్ట ఆ కన్ను అయితే ఆ కోరిక కోరుకున్నాడు వాడికి తెలుసా అన్నట్టు అవునరా బాబు ఇలా తెలిసిందన్నట్టు అయ్యయో ఎంత పొరపాటు జరిగిందండి వాడి మీద అసూయతో నేను ఇలాంటి కోరు కోరుకున్నాను అని వాడు నా మీద అసూయతో ఇలాంటి కోరుకోరుకున్నాడు కోరుకున్నాడు చాలా తప్పు పొరపాటు జరిగిందని చెప్పేసి నేను నా కళ్ళు ఎలాగైనా వచ్చిన ప్రా అవకాశాన్ని ఇవ్వండి అంటే అప్పుడు మళ్ళీ తపస్సు చేరా నువ్వు తపస్సు చేస్తే జ్ఞానం సంపాదిస్తాను జ్ఞానం ద్వారా నీ కళ్ళు వస్తాయని చెప్పేసి ఆ యొక్క బ్రహ్మగారి ఆశీర్వచనం చేసి వెళ్ళేట ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా స్వార్థం పోయి అసూయి పోయి ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు పెరిగాయి బతుకున్నంతకాలం కూడా అన్యోన్యంగా ఉన్నారట అంటే ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి మనిషి వల్ల నా ఆశ్చర్యం అయిపోతాడు అంటే కనుక అసూయ ద్వేషము వీటి వల్ల నాకేదో ఉంది వాడికి ఏదో ఉంది ఇది చాలా ప్రధానం కాదు అది మనిషి ప్రధానంగా కోరుకోవాల్సింది ఏమిటి అంటే కనుక అందరూ బాగుండాలని కోరుకోవాలి నాకున్న దాంతో సంతృప్తి పడాలి వాడు ఇంకా ఎక్కువ వాడు పొర్వజన్లు పుణ్యం చేసుకున్నాడు వాడికి ఎక్కువ వచ్చింది నేను ఈ జన్మలో పుణ్యం చేసుకుంటాను నేను వచ్చే ఇంకా ఎక్కువ అనిపిస్తాను అనుకోవాలి తప్ప నాకు లేదు నాకు ఎలాగైనా కావాలి వాడి నాశనం అయిపోవాలి నేను బాగుండాలి అని ఎప్పుడు కోరుకోకూడదు ఆ కోరిక వచ్చింది అంటే కనుక నిన్ను నువ్వు పతనం చేసుకుంటున్నావు అని అర్థం ఆటోమేటిక్గానే నీలో ఒక డిఫెక్ట్ ఉందనమాట నీలో ఒక వ్యాధి వచ్చిందనమాట ఆటోమేటిక్గానే జ్వరం వస్తే నీకు ఒళ్ళు వేడికపోతే నీకు జ్వరం వచ్చినట్టుగా ఒకడ మీద ఈర్షి పడేటటువంటి బుద్ధి వచ్చిందంటే నీకు జబ్బు వచ్చిందని అర్థం అసూయ అనే జబ్బు అనమాట అది ప్రమాదకరమైన జబ్బు అది నేను నాశనం చేసేస్తుందని తెలుసుకోవాలి దానికి వెంటనే వేయాలి ఏమిటా మందు అంటే కనుక అదే ధ్యానము తపస్సు కోరికలు అదుపులో పెట్టుకోవడము ఇంద్రియ నిగ్రహణ చేసుకోవడము అలాగే అప్పుడు భగవద్గీత లాంటివి పారాయణ చేయాలి అందులో చెప్పే విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఆటోమేటిక్గానే ఏది నిత్యమో ఏది అసత్యమో తెలుస్తూ ఉంటుంది అందుచేత ఏమిటయ్యా అంటే కనుక ఇక్కడ కూడా ఏం జరిగేది అయ్యా అంటే కనుక దుర్వాసురుడు నేను వాడు ఆగుతాడా ఆగడా అనేటటువంటి అసూయతోటి ఆ యొక్క ఇదితోటి దూర్వాసుడు రావడం మానేశాడు ఇక్కడ అంబరీషుడు ఏం చేశాడు అంబరీషుడికి భయం ఏంటంటే నా యొక్క నియమం ఎక్కడ పాడవుతుంది విష్ణుమూర్తికి ఎక్కడ కోపం వస్తుంది విష్ణుమూర్తికి ద్రోహం చేసిన వాడిని అవుతాను మహాపాపం చేసిన వాడిని అవుతాను ఆ పాపం కన్నా ఈ దూర్వాసుడు శాపం గొప్పది కాదు భగవంతుడు కన్నా దూరవాసుడు నాకు గొప్ప కాదు అనుకున్నాడు అంబరీషుడు అంచేత ద్వాదశి సమయంలో భోజనం చేయడమే ముఖ్యం అనుకున్నాడు సరే ఏం చేశాడు అయ్యా అంటే కనుక ఈ విషయాన్ని నేను నిర్ణయం తీసుకోవడం కాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు అలాగే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అడుగుతారు అడిగి వాళ్ళు ఏ ధర్మం చెప్తే ఆ ధర్మాన్ని పాటిస్తారు ఏంటి ధర్మం అంబర్ ద్వాదశి వెళ్ళిపోతుంది ద్వాదశి వెళ్ళిపోకుండా భోజనం చేయాలి ద్వాదశికి భోజనానికి దూర్వాసుని పిలిచాను దుర్వాసు సమయానికి రాలేదు ఇప్పుడు ఆయన వచ్చి భోజనం చేసేదాకా ఆగి భోజనం చేయాలా లేదా ద్వాదశి వెళ్ళిపోకుండా నేను ఏదైనా బుచ్చుకోవాలా దీని పాపం వస్తే ఎవరిది పుణ్యం వస్తే ఎవరిది అని అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణిని అలాగే పెద్ద పెద్ద గొప్పవాళ్ళని పండితులు అందరినీ కూడా అంబరీషుడు అడిగేట అడిగితే వాళ్ళు కూడా ఏం చెప్పాలో తెలియని పరిస్థితి సంగీర్త ఇలాంటి సమస్య ఇప్పటిదాకా రాలేదు అని చేత వాళ్ళు కూడా అయ్యి బాబు కంగారు పడిపోతున్నారు ఇంచేత భోజనం చేసే అని చెప్తే దుర్వాసు కోపం భోజనం చేయొద్దని చెప్తే మహాపాపం పాపమా లేకపోతే కోపమా పాపమా శాపమా అన్నట్టు ఉంది ఇప్పుడు దుర్వాసులు అయితే ఖచ్చితంగా చెప్పిస్తాడు ఇందులో అనుమానం వేయలేదు ఇంకా ఆయన లక్షణం అది అది ఏం చేయాలి సరే అందరూ కలిప నిర్ణయాన్ని చేసేట ఏమయ్యా ఓపెన్ చేయి ఆహారాన్ని తీసుకుంటే దోషం కాబట్టి జలం తీసుకో జలం తీసుకుంటే పెద్ద దోషం కాదు మంచినీళ్ళు తాగు మంచినీళ్ళు చేస్తే ఈ యొక్క ఉపవా అంటే భోజనం చేసిన దాంతో సమానం తప్ప భోజనం చేసినట్టు కాదు కాబట్టి చిన్న చిన్న అంటే ఈ రకంగా నీకు ఉపాయాన్ని చెప్తున్నావు అనిచేత ఈ పరిహారాన్ని చేసి జాగ్రత్తగా నువ్వు మంచినీళ్ళు తాగి మంచినీళ్ళు తాగితే కాస్త ఆ సమయానికి ఏదో రకంగా భక్షించావు కాబట్టి అంటే జలభక్షణం కూడా భక్షణం లాంటిది కాబట్టి నీకు ఆ నియమం కాపాడినట్టు అవుతుంది అంబరీషుడు వచ్చాక భోజనం చేస్తే భోజనం చేశాక నువ్వు తింది కానీ ఇంకే ప్రస్తుతానికి ఇంతకన్నా పెద్ద దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ చెప్పడానికి ఇంకొకటి లేదయ్యా దీనికి ఉపాయం ఇంకొకటి లేదయ్యా అని చెప్పేసి చెప్పారట చెబితే సరే అని చెప్పేసి ఇలా చేత్తో గ్లాస్ పట్టుకుని మంచినీళ్ళు అలా తాగుతున్నాడు చెంబు పట్టుకొని వెంటనే అక్కడికి దూరవాసుడు ప్రత్యక్షమైపోయాడు ప్రత్యక్షమైపోయి ఇంకా మామూలుగా కాదు దూర్వాసుడు ప్రత్యక్షమైన తర్వాత ఇంకా విపరీతమైనటువంటి కోపము భీభత్సమైనటువంటి వ్యవహారం ఎలా ఉందంటే ఆయన మొహం చూసేసరికి అగ్నివలే మండిపోతూ ఉందిట ఇంచేత ద్వాదశికి నన్ను భోజనానికి రమ్మని నేను అనుష్ఠానం చేసుకుని భోజనానికి వచ్చే సమయంలో నన్ను నాకు భోజనం పెట్టకుండా నువ్వు ముందర జలం సేవిస్తావా అంటే నన్ను అవమానిస్తావా ఒక బ్రాహ్మణుని అవమానిస్తావా ఇలాంటి తప్పుడు పని చేస్తావా ఇలాంటి మహాపాపం చేస్తావా ఎంత మహా పాపాత్ముడు అయ్యా నువ్వు కార్తీక మాసంలో ఇలాంటి మహాపాపం చేసావు ఇంత పాపం చేసినటువంటి వాడు నువ్వు ఏమవు ఏమవుతావో తెలుసా అని చెప్పించడం పద ప్రారంభం చేశాడట అయితే ఇక్కడ ఒకడు గుర్తుపెట్టుకోండి దూరవాసురుడేంటి ఆయన పెద్ద ఋషీశ్వరుడు కదా ముని కదా మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి కదా అంత తపోపరుడు కదా అంత జ్ఞానపరుడు కదా అలాంటి దూరవాసుడు ఇలాంటి చిన్న విషయానికి ఆయనే తప్పు చేసి ఎదుటివాడి మీద నిందేసి ఇలాగ మాట్లాడడం ఏంటి ఇది తప్పే కదా దూరవాసుడు తప్పే కదా ఋషులు చేసేవన్నీ తప్పులే కదా అనేటటువంటి ఆలోచన మనకు వచ్చేయచ్చు ఇప్పుడు సాధారణంగా చూడండి ఒక పండితుడో ఒక బ్రాహ్మణో ఒక స్వామీజీ తప్పు చేశాడు అనుకోండి ఇంకా మొత్తం స్వామిజీలందరూ తప్పు చేసేసినట్టుగా మనం ఎలాగైతే ముద్ర ఎవడో పీఠాధిపతో లేకపోతే వాడందరూ వాడు సొంతంగా పీఠం పెట్టేసుకున్నటువంటి పనికిమాల పీఠాధిపతి వాడు చేసే పనికిమాల పనుల వల్ల మిగతా పీఠాల పధిపతులందరికీ కూడా చెడ్డ పేరు ఎలాగైతే వస్తుందో ఎక్కడో కొంతమంది చేసేటటువంటి చిన్న చిన్న తప్పులకి మొత్తం అందరి పండితుల మీద నింద ఎలాగైతే వస్తుందో ఎక్కడో ఒక పనికిమాల జ్యోతిష్యుడు చెప్పినటువంటి స్వార్థపరమైనటువంటి విషయాలకి అందరి జ్యోతిష్యుడు దుర్మార్గులు అనేటటువంటి మాట ఎలాగైతే ప్రపంచంలో వస్తుందో అలాగే దుర్వాసుడు అనేటటువంటి ఋషీశ్వరుని మనం నిందవేసినా అందరు ఋషీశ్వరుల యొక్క మీద నిందొచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రారంభమైపోతాడు వెంటనే నెక్స్ట్ రెడీగా ఉండేవాడు విశ్వామిత్రుడే ఇలా ఒక్కొక్కరు రెడీగా ఉంటారు కదా అందుచేత ఒక ఋషి తప్పు చేసేటంటే ఋషి యొక్క సంబంధించినటువంటి వ్యవస్థ అంతటికీ చేదొచ్చేసినట్టే కాబట్టి మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటి ఒక ఋషి ఒక దూర్వాసుడు ఒక మహానుభావుడు అని మనం చెప్పుకునే వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అంటే కనుక దీని వెనక్కాల ఏదో భగవత్ ప్రాతికూలి ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఈ సృష్టిలో మనం చదివే పురాణాల్లో మనం చదివేటటువంటి కథల్లో ఏదైనా ఒకటి జరగకూడనట్టుగా జరుగుతోంది వెనకూడనట్టుగా వింటున్నాం లేదా ధర్మానికి విరుద్ధంగా ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అంటే దాని వెనకాల ఏదో భగవంతుడు చేసే లీల ఉంటుంది తప్ప జ్ఞానవంతులు ఋషులు తపోపరులు ఇలాంటి తప్పులు అయితే చేయరు స్వయం సిద్ధంగా కానీ ఒక వ్యవస్థ నడవాలంటే భవిష్యత్తులో ఏదో జరగాలంటే వాళ్ళ అవసరం వాళ్ళ నోటి ద్వారా జరగాలి ఒక దూరవాసురుడు లాంటి వాడు శాపం ద్వారా కొన్ని రకాల విషయాలు విధిస్తే తప్ప భవిష్యత్తులో కొన్ని అవతారాలు పుట్టడానికి అవకాశం లేదు కాబట్టి విష్ణుమూర్తి వారు దూరవాసురుని నోటి ద్వారా తను అవతారం ఎత్తడానికి శాపవాక్యం ద్వారా అవకాశాన్ని కల్పించుకున్నాడు భగవంతుడు కూడా భూలోకంలోకి వచ్చి అవతారాలు ఎత్తాలంటే కనుక ఆయనకి అవకాశాన్ని కలిగించే పరిస్థితులు పరిణామాలు జరగాలి జరగాలంటే అంత పరిస్థితి పరిణామం తీసుకొచ్చే శక్తి ఒక ఋషులకు మాత్రమే ఉంటుంది కాబట్టి దూరవాసురు లాంటి ఋషి శపిస్తే తప్ప భగవంతుడు దశావతారాలు ఎత్తే పరిస్థితి లేదు విష్ణుమూర్తికి అంచేత ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే కనుక దూరవాసురుడు వెంటనే అంబరీషుడిని అంబరీషుడి ద్వారా వ్యవస్థ చేసినటువంటి వాడిని శపించేట అంబరీషుడిని శపించేట ఏమని అంటే కనుక నువ్వు నేను రాకుండా నువ్వు మంచి నీళ్ళు సేవించావు కాబట్టి దోషం చేసావు కాబట్టి నువ్వు పది జన్మల పది జన్మలు నానా అవతారాలు ఎత్తుగాక అందులోనూ ఏమేమి అవతారాలు చెప్పాడు ఒకటే అంటే నువ్వు ఒక జన్మ చేపగా అవతారాన్ని ఎత్తు చేప అంటే ఏంటి కంపు జనలో సముద్రంలో ఉండేటటువంటి బయటకు వస్తే కంపు పదార్థం అనమాట అలాంటి నీచ జన్మెత్తు రెండోది తాబేలు జన్మెత్తు మూడవది వరాహం అంటే ఒక పంది స్వరూపంలో ఉండేటటువంటి జనమెత్తు అలాగే భయంకరంగా ఉండేటటువంటి మానవుడు కాదు సింహం కాదు అన్నటువంటి ఒక జ ఒక రకమైనటువంటి అవతారాన్ని నచ్చుతావు అలాగే భామన పొట్టివాళ్ల మరుగుజ్జ రూపంలో ఇంకొక అవతారాన్ని ఎత్తుతావు అలాగే గండ్రగొడ్డలు పుచ్చుకుని మొత్తం దేశమంతా కూడా తిరిగేటటువంటి నరవ రాక్షసుల్లో ఒక అవతారాన్ని ఇచ్చుతావు అలాగే అవకాశం ఉండి రాజ్యాధికారాన్ని పోగొట్టుకునేటటువంటి వాడు అవుతావు బ్రాహ్మణ హత్యాపాతకుడు అవుతావు అలాగే బ్రహ్మాణుడైన వ్యవస్థ ఉండి కూడా రాజ్యాధికారం లేనటువంటి వాడు అవుతావు అలాగే షడ్మ షడ్మతాలని స్థాపించిన వ్యవస్థ అంతటినీ నిర్వీర్యం చేసి ఒక ఈ యొక్క వ్యవస్థలో ఉండేటటువంటి ధర్మానంతటినీ కూడా తిరగరాసేటటువంటి వాడు అవుతావు అలాగే బ్రాహ్మణ ఎవరైతే బ్రాహ్మణ ద్వేషం ఉంటాడో ఆ బ్రాహ్మణ ద్వేషాలు కూడా చంపేటటువంటి వాడు అవుతావు ఇలాంటి అవతారాలన్నీ కూడా నువ్వు ఎత్తుతావయ్యా అది నీకు శాపం అని చెప్పేసి దూర్వాసుడు అంబరీషుడికి శాపాన్ని ఇచ్చాడు అంటే ఏమని చెప్పాడు ఇక్కడ పది అవతారాలు అత్తమని చెప్పాడు ఎవరికి ఇచ్చాడు ఈ శాపం ఇచ్చాడు దూర్వాసుడికి శపిస్తే ఈ అవతార పది శాపాలు కూడా ఎవరు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏమిటా అవతారాలు అయితే దూర్వాసుడికి విష్ణుమూర్తి శాపాలకి సంబంధం ఏంటి విష్ణుమూర్తి దశావతారాలు అత్తడానికి ఇక్కడ అంబరీషుడికి ఈ యొక్క దూర్వాసుడికి సంబంధం ఏంటి కార్తీక పురాణానికి దశా అవతారానికి సంబంధం ఏంటి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఇవాళ చెప్పేసుకుంటే కుదరదు కాబట్టి ఏం చేతరంటే ఇవన్నీ ఇరవై ఆరో అధ్యాయులు మనకు తెలియజేశారు కాబట్టి వశిష్ఠుల వారు రేపు వచ్చేటటువంటి ఇరవై ఆరో అధ్యాయుల్లో అద్భుతమైనటువంటి దశావతారాల యొక్క సీక్రెట్ రహస్యం అంతా కూడా మనం రేపు ఈ యొక్క ఈ యొక్క ఉపాఖ్యానం ద్వారా అంబరీషోపాఖ్యానం ద్వారా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మయం మయూషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు